బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు మీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలు, సర్వ ఆత్మలతో సహా ప్రకృతిని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేసేవారు మీరు. అందుకని విశ్వ పరివర్తనకు ముందు తమ శక్తులు అనేటువంటిని జాగృతం చేసుకోండి. ఈ యొక్క పరం లైట్, పరం ప్రకాశము, యోగాగ్ని తోటే దేహం అనే ప్రకృతి కూడా ముందు సతో ప్రధానంగా తయారు చేసుకోవటానికి ఈ యొక్క మీ శక్తుల్ని ఉపయోగించుకోండి. అనగా మాలిక్ లాగా అయ్యి మీ శక్తులకు ఆడనివ్వండి. దేహమును సతో ప్రధానంగా తయారు చేయండి, చేసుకోండి. దీనికి పరంప్రకాశం, పరమతత్వము మీ యొక్క స్థూల పంచతత్వాల బాడీలో ఛార్జ్ చేసుకుంటూ ప్రతి ఒక్క సెల్లులోనూ అవయవంలోనూ పూర్తిగా నింపుకుంటూ ఉండండి. అప్పుడు ఇది తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతూ ఉంటుంది. దీనితో పాటు తమ యొక్క మన్ బుద్ధిలో సంకల్పం కూడా ఏకాగ్రతకు ఇవ్వండి. 100% నిశ్చయంతో పాటు నిశ్చింతగా ఉండండి. బాపు మీకు సదా తోడుగా ఉన్నాడు. పిల్లలైనా, మీ సంకల్పం సిద్ధి కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకెవరికి ఉంటుంది? మీ సంకల్పమే సిద్ధి కాకపోతే ఇంకెవరి సంకల్పాలు సిద్ధి అవుతాయి? మీరు ఇప్పుడు చాలా పవర్ఫుల్ వైబ్రేషన్స్ను పంపించాలి. ఈ పవర్ఫుల్ వైబ్రేషన్సే ఈ పరివర్తన కార్యంని చేస్తూ ఉన్నాయి. కానీ సంకల్పాల్లో ఏకాగ్రత లేకపోతే, ఏ కారణం వల్ల అయినా సరే, సఫలత అనేది మీరు అనుకున్నట్లు జరగకపోతే ప్రాప్తి అనేది మీకు లభించదు. అందుకని సంకల్పంలో నిశ్చయబుద్ధిగా అయ్యి ఏకాగ్రంగా కండి. దృఢతాపూర్వకంగా మీరు సంకల్పం చేయండి. 100% నిశ్చింతగా, విశ్వాసంతో నిశ్చయంగా ఉండండి. మీరు మీ యొక్క సంశయాన్ని సమాప్తి చేయండి. శక్తులను 100% ఉపయోగించుకోండి. అప్పుడు సఫలత మీ పాదాలకు నమస్కారం చేస్తుంది. చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటే మీ శరీరం నుండి, మీ ఇంటి దగ్గర నుండి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయండి. సఫలత తప్పకుండా మీకు లభిస్తూనే ఉంటుంది. మీ యొక్క స్పీడు తీవ్రమైపోతుంది. బస్ పిల్లలు అన్ని కార్యవ్యవహారాలు చేస్తూ బాపు పైన 100% నిశ్చయం ఉంటే ప్రతి ఒక్క బిడ్డకి కూడా బాపు యొక్క సహయోగము 100% లభిస్తుంది. ప్రతి ఒక్క బిడ్డ బాప్ సమానమైన స్థితిలో ఉండండి, సఫలతామూర్తులుగా అయిపోతారు. బాపు పరంపిత పరమాత్మని యొక్క విధి యొక్క సారమేంటి? పరం శాంతిలో ఉండండి, పరం ఖుషిగా ఉండండి, డబల్ లైట్గా తేలిగ్గా ఉండండి, మరియు సదా సంతృప్తిగా ఉండండి. ఈ యొక్క గుణాలతోటి భర్పూరైనటువంటి ఆత్మయే బాప్ సమానమైన స్థితిలో ఉండగలుగుతారు, విశ్వ కళ్యాణం యొక్క కార్యము చేయగలుగుతారు. పిల్లలు, బాపు పైన 100% నిశ్చయం ఉంచుకొని చెకింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఏమి అయినప్పటికీ కూడా పిల్లలకు పిల్లలు తమ యొక్క ఉన్నతమైన స్వమానమనే సీటుని వదిలిపెట్టద్దు. బాపు మీకు తోడుగా ఉన్నారు. ప్రతి విషయంలోనూ స్వయం కళ్యాణం ఉన్నది అని అర్థం చేసుకొని అచంచలంగా, అడోల్గా, స్థిరంగా ఉండండి. అచ్చా, పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహదికే బేహదు పరం.